రామకృష్ణ గారు 2019లో మీరు పోటీ చేసినటువంటి మచిలీపట్నం పార్లమెంటరీ నియోజకవర్గానికి బాలసౌరి గారు విజయం సాధించారు. ఈ బాలసౌరి గారు విజయం సాధించిన ఈ 2.5 సంవత్సరాల్లో ఆయన ఏ విధంగా అభివృద్ధి చేశారని మీరు భావిస్తున్నారు? అంటే ఇందాక నేను చెప్పినట్టుగా చిత్తశుద్ధి లేని నాయకుల్ని ఎన్నుకుంటే ఏమీ సాధించలేరు. మచిలీపట్నం పార్లమెంట్ లాంటి పార్లమెంట్ గురించి, అంటే నియోజకవర్గం లాంటి నియోజకవర్గం నుంచి ఇందాక మనం చాలా గొప్పగా మాట్లాడుకున్నాం. 400 ఏళ్ల క్రితమే 1200 ఓడలు మచిలీపట్నంలో తయారవుతూ ఉండేవి. ఇవాళ చూస్తే కొత్త ఫ్యాక్టరీలు ఏం రాలేదు, ఇండస్ట్రియల్ కారిడార్కి ఆపర్చునిటీ ఉంది, ఏం లేదు. ఒకే ఒకటి వచ్చిందంటున్నారు, అదేంటంటే పాసింజర్ రైలు. మచిలీపట్నం నుంచి విశాఖపట్నం వెళ్ళేది ఎక్స్ప్రెస్ రైలుగా మారిందంట. దానికి ఒక అరగంట తేడా వస్తుంది జర్నీలో, కానీ రేట్లు మాత్రం డబుల్ అయినాయి. ఇది ఒక్కటే మనం బాలసౌరి గారి నాయకత్వంలో సాధించినటువంటిది. అనేక సమస్యలు కొట్టుమిట్టాడుతుంటే మచిలీపట్నం పార్లమెంటరీ నియోజకవర్గంలో, ఉదాహరణకి అవనగడ్డలో ఇందాక మనం చెప్పినటువంటి ఎదురుముండి గ్రామంలో ఒక ఎంపీ గారి నిధులతో అనేకమైన పనులు చేయొచ్చు, అలాంటిది ఏం చేయలేదు. అలాగే గుడివాడలో మీరు ఎప్పుడైనా ప్రయాణించుంటే కనుక మీకు అనేకమైన అంటే ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి. ట్రాఫిక్లో ట్రైన్ వస్తే దాదాపు 20 నిమిషాలు ప్రతి ట్రైన్కి వెయిట్ చేస్తూ ఉంటారు. అలాంటి 2-3 చోట్లు ఉంటాయి గుడివాడలో. అంటే దాదాపు గంటలో 20 నిమిషాలు పోతే చాలా టైం పోయినట్టు. అలాంటి గంటకో ట్రైన్ ఉంటుంది. సో ఇవన్నీ ఎంపీ నిధుల్లోంచే కేటాయించి ఒక ఫ్లైఓవర్ కట్టించి ప్రజలకు ఇబ్బంది లేకుండా ఆ సమస్యను తొలగించవచ్చు. అలాంటి ఇప్పుడు రామకృష్ణ గారు మీ మచిలీపట్నం నియోజకవర్గంలో పార్లమెంట్ నియోజకవర్గంలో అసలు ప్రజల్లో మీరు ఇప్పటివరకు గుర్తించిన సమస్యలు ఏంటి? రేపొద్దున నన్ను ఎంపీగా ఎన్నుకుంటే గెలిపిస్తే నేను ఈ సమస్యలను పరిష్కరిస్తాను అని మీరు ఏమైనా చెప్పగలుగుతారా? తప్పకుండా అండి. ఇందాక నేను చెప్పినట్టుగా నిరుద్యోగ సమస్య చాలా పెద్ద సమస్య మచిలీపట్నం పార్లమెంటరీ నియోజకవర్గంలో. యువత, చదువుకున్నటువంటి యువత ఉంది, కానీ కొత్త పరిశ్రమలు ఏమీ లేక చాలా ఇబ్బంది పడుతున్నారు. కొత్త ఉద్యోగాలు లేవు. ఎంతసేపు బయటకి వెళ్ళిపోతాం, పక్క రాష్ట్రాలకు వెళ్ళిపోయి ఏదైనా జీవనోపాధి చేసుకుందాం అనేది తప్ప లోకల్గా ఎటువంటి డెవలప్మెంట్ లేకుండా యువత అంతా వెళ్ళిపోతుంది. మచిలీపట్నం పరిధిలో, పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి గన్నవరం నియోజకవర్గంలో ఎయిర్పోర్ట్ ఉంది. ఆ ఎయిర్పోర్ట్లో కనుక మనం కార్గో ఇంట్రడ్యూస్ చేసినట్లయితే కనుక 50,000 నుంచి 70,000 ఉద్యోగాలు వస్తాయి. కొత్తగా మనకి ఇంటర్నేషనల్ సర్వీస్ స్టార్ట్ చేయొచ్చు. అలాగే అనేక పరిశ్రమలు, సోలార్కి సంబంధించినటువంటి గ్రీన్ ఇండస్ట్రీస్ తీసుకురావచ్చు. అలాగే పోర్టుకి అనుసంధానమైన ఇండస్ట్రీస్ తీసుకురావచ్చు. ఇవన్నీ చదువుకొని ఒక విజనరీ ఉన్న నాయకులే తీసుకురాగలరని నేను భావిస్తున్నాను. ఢిల్లీలో కూర్చుని హిందీలో మాట్లాడి, అలాగే ఇంగ్లీష్లో మాట్లాడి మంత్రివర్గంతో, అలాగే బీజేపీ నాయకులతో అందరితో సమస్యని ప్రధానమంత్రి గారి దృష్టికి, అలాగే ఆ సంబంధిత మంత్రివర్గానికి తీసుకెళ్ళి సమస్యల్ని పరిష్కరించుకుంటూ ప్రతిరోజు ప్రజల మధ్యన ఉండి సమస్యలు పరిష్కరించాలి. మీరు చెప్పిన ఆన్సర్ ఏదైతే ఉందో దాన్ని మీరు అధ్యక్షులుగా, పార్లమెంటు సభ్యులుగా మీరు మిమ్మల్ని ఎన్నుకుంటే మీరు ఆ సమస్యలన్నీ పరిష్కరిస్తారా? తప్పకుండా అండి. నాకును ఇప్పుడు ఉన్నటువంటి బాలసౌరి గారికి తేడా ఏంటంటే నేను ప్రజల మధ్యలో ఉంటాను. 2014 నుంచి నియోజకవర్గంలోనూ తిరుగుతూ ఉన్నాను, ప్రజల మధ్యలోనే ఉన్నాను. ప్రతిరోజు ప్రజల సమస్యలు తెలుసుకుంటూ ప్రజల తరపునే పోరాడుతూ ఉన్నాను. ఉదాహరణకి పోయిన నెలలో చూసినట్లయితే కనుక నిరుద్యోగ సమస్య, యువత గురించి ఏదైతే మనం మాట్లాడుకుంటున్నామో, జగన్మోహన్ రెడ్డి గారు పదవిలోకి రాక్రితం 3,50,000 ఉద్యోగాలు ఉన్నాయన్నారు. ఇవాళ రోజున వందల సంఖ్యలో, పదుల సంఖ్యలో ఉద్యోగాలు చూపించారు. ఆ సమస్య మీద గళమెత్తి జిల్లాలో విజయవాడలో మేము పోరాటం చేసాము. అలాగే అనేక సమస్యల మీద పోరాటం చేస్తాము. అదే పవన్ కళ్యాణ్ గారు 2024లో ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ సమస్యలన్నింటినీ మేము పరిష్కరిస్తాము. పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో కొత్త తరానికి పెద్దపీట వేస్తాము. నిరుద్యోగ సమస్యని నిర్మూలిస్తాము. కొత్త ఫ్యాక్టరీలను తీసుకొస్తాము. ఇన్వెస్టర్స్ని తీసుకొస్తాము. అలాగే గ్రీన్ ఇండస్ట్రీస్ని తీసుకొచ్చి మచిలీపట్నం పరిధిలో ఉన్నటువంటి ఉన్న అన్ని నియోజకవర్గాలని అభివృద్ధి తీసుకొస్తాము. ప్రస్తుతం ఎక్కడైతే ఫెయిల్ అవుతున్నదో స్టేట్ గవర్నమెంట్, వాటిలన్నిటి మీద, సమస్యల మీద దృష్టి సారించి ప్రజలకి దగ్గరగా ఉంటూ ప్రజల సమస్యల మీద పోరాడుతూ ఉంటాం. మచిలీపట్నం పార్లమెంటరీ నియోజకవర్గంలో చూసినట్టు సమస్యలు అయితే ఏదైతే ఉందో అందులో ముఖ్యంగా నీటి సమస్య చాలా ఉంది. త్రాగునీరు లేదు. ఇవాళ 2021లో మనం మాట్లాడుతున్నాం, సెప్టెంబర్లో త్రాగునీటి సమస్య ప్రపంచంలో ఎక్కడా లేనట్టు విధంగా రాష్ట్రం అంతా ఉంది. అందులోనూ మచిలీపట్నం పార్లమెంటరీ పరిధిలోని అన్ని నియోజకవర్గాల్లోనూ ఉంది. WHO రికమెండేషన్ ప్రకారం 150 లీటర్లు ఒక్కొక్క మనిషికి ఇవ్వాలి అని నిర్ణయించింది. అలాంటిది మచిలీపట్నం పట్టణం తీసుకున్నట్లయితే రోజు ఇచ్చి రోజు వస్తుంది, అంటే సగానికి మాత్రమే నీరు విడుదల చేస్తున్నారు. అనేక గ్రామాల్లో తాగడానికి నీరు లేదు, గ్రామాల్లో నిరుపేదలు చాలా డబ్బులు ఖర్చు పెట్టుకుంటూ కొనుక్కుంటా ఉన్నారు. అలాగే మేము 2024లో పవన్ కళ్యాణ్ గారి ప్రభుత్వంలో ప్రతి గ్రామానికి త్రాగునీరు సాగునీరు వచ్చేటట్టుగా మేము ప్రణాళికలు సృష్టిస్తూ ఉన్నాం. ఇప్పటి నుంచే మా వంతు సహాయంగా అనేక గ్రామాల్లో మంచినీటి సమస్యను తీర్చడానికి ప్రయత్నిస్తున్నాం. 2018లో పెడన్ నియోజకవర్గంలో అనేక గ్రామాల్లో వాటర్ ప్లాంట్లు కట్టించాము, ఆరో ప్లాంట్లు కట్టించాము. అలాగే మేము చేయగలిగినంత మా సహాయశక్తుల మా బండ్రెడ్డి ట్రస్ట్ ఆధ్వర్యంలో ఇలాంటి సేవా కార్యక్రమాలు చేసుకుంటూ ప్రజలకు దగ్గరగా అవుతూ ఉంటాం. మన సేన ఇది నిజమైన సేన, భావజాలంతో వచ్చినటువంటి సేన. దీన్ని మనం సబ్స్క్రైబ్ చేయాలి. అందరూ ప్లీజ్ సబ్స్క్రైబ్ మన సేన న్యూస్ ఛానల్, మన సేన న్యూస్. ఇది అందరికి కావాల్సింది, అందరు హృదయాల నుంచి వెలువడుతున్నటువంటి నిజమైన సేన. ప్లీజ్ సబ్స్క్రైబ్.